ఇక మనతో మాట్లాడడానికి ఎక్స్ ఎంపీ ఎలమంచిలి శివాజీ గారు ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు. శివాజీ గారు నమస్తే అండి. హలో శివాజీ గారు. నమస్కారం. నమస్కారం అమ్మ, చెప్పండి. నమస్తే శివాజీ గారు, జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి, ఏంటి రైతు చట్టాలకు సంబంధించి రైతుల వాదన, కేంద్రం వాదన వింటూనే ఉన్నాము. ఓవరాల్ గా ఇప్పుడు జరిగిన పరిణామాలు అన్నింటికి సంబంధించి మీరు ఏమంటారు? నమస్కారం. నమస్తే శివాజీ గారు. నమస్కారం. వినిపిస్తుందండి నా వాయిస్? ఇప్పటి వరకు జరిగిన రైతు చర్చలకు సంబంధించి కేంద్రం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, రైతులు పట్టుబడుతున్న విధానం కావచ్చు, ఇవన్నీ చూసాము. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దీంట్లో మౌలికంగా ఏంటంటేనమ్మా, అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేది రాష్ట్ర జాబితాలో ఉంది, ఉమ్మడి జాబితాలో కూడా లేదు. ఇది దానికి అది సెంట్రల్ గవర్నమెంట్ ఏరియా అండ్ ఎంటర్డ్ ఇంటూ దిస్ ఏరియా, దీంట్లో రావాల్సింది కాదు. అది ముందు ఆర్డినెన్స్ పెట్టారు. ఆర్డినెన్స్ పెట్టాక 3 మాసాల తర్వాత దాన్ని పార్లమెంట్ లో బిల్లు పెట్టేసి చట్టంగా చేశారు. దాన్ని చేసినప్పుడు ఈ 3 మాసాల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వాలు డిఫరెంట్ పార్టీస్ అధికారంలో ఉన్నాయి, మీకు బెంగాల్లో, ఒరిస్సాలో, లేకపోతే తెలంగాణలో, ఆంధ్రాలో, తమిళనాడులో, కేరళలో, లేకపోతే పక్కన ఛత్తీస్గఢ్ లో, లేకపోతే రాజస్థాన్ లో, రకరకాల పార్టీలు ఉన్నాయి అక్కడ, మరి హర్యానాలో, పంజాబీ ప్రాంతం అంతా కూడా. అయినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకుని స్టేక్ హోల్డర్స్ పిలిపించుకుని మాట్లాడితే బాగుండేది. దానికి జాయింట్ సెల కమిటీ కానీ, లేకపోతే స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ అటాచ్ టు ది మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించి కానీ వాళ్ళని దీని గురించి కొంచెం మేధో మదనం చేయమంటే 2 మాసాలు వాళ్ళని పిలిచేవారు, మాట్లాడేవారు, కొంత ధైర్యం అయ్యేది, కొంచెం అవసరమైన మార్పులు చేసుకుని చట్టం చేస్తే బాగుండేది. అదేమీ చేయకుండా ఏకపక్షంగా చేస్తారు. ఏకపక్షంగా చేసేసి ప్రపంచంలో కని విధి ఎదిగినంత ఉపద్రవం వచ్చి, కరోనా వచ్చి, లేకపోతే కోవిడ్ వచ్చేసి జనం బయటికి రాని పరిస్థితుల్లో, పార్లమెంట్ కూడా సరిగ్గా జరిగిన పరిస్థితుల్లో, మరి బతుకుతామా సస్తామా అనుకునే రోజుల్లో హడావుడిగా దీన్ని చట్టం చేసేసి కనీసమైన చర్చ కూడా లేకుండా తెలిస్తే అది అంత అభిడేషన్ అది పార్లమెంటరీ వెళ్ళడానికి, లేకపోతే మన ప్రజాస్వామ్య పొందాక కూడా అది ఒక మాయను మచ్చగా తేలుతుంది. అది ఈ నేపథ్యంలో సరే చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ జరుగుతుంది పంజాబు హర్యానా. పంజాబు హర్యానా అంటే ఏంటి? అసలు ఈ దేశాన్ని మన స్వతంత్రం వచ్చినప్పుడు 1950లో బర్మా లాంటి చిన్న దేశం నుంచి కూడా బియ్యం దిగుమతి చేసుకునే వాళ్ళం. దాన్ని గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వాళ్ళు అధిగమించేసి పంజాబ్ హర్యానా వాళ్ళు ముఖ్యంగా మరి ప్రపంచం మొత్తం మీద బియ్యం ఎక్కువ ఎగుమతి చేసే దేశంగా మన దేశాన్ని మార్చారు భారత. అటువంటి పెద్ద మిరకిల్ జరిగింది అక్కడ. సరే వాళ్ళు రోడ్డు మీద చేయాల్సిన పరిస్థితి, మరి ఆలుబిడ్డలతోటి పిల్లల పాపతోటి రోడ్డు మీద ఉండేసి వాళ్ళకి బట్టలు ఉదటానికి కూడా యంత్రాలు పెట్టుకుని అక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకుని, లేకపోతే వైసీలు పెట్టుకుని నడుపుతున్నారు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్, ఇట్ ఈస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీస్. ఈ అపోజిషన్ పార్టీస్ వైఫల్యంలో నుంచి ఆ శూన్యం ఏర్పడి ఆ శూన్యంలో ఈ ఉద్యమం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు, అడగగానే ఆ అంశానికి సంబంధించి స్పందించడం జరిగింది. ఖచ్చితంగా అటు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయము ఈ ఉపద్రవ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదు అని శివాజీ గారు చెప్తున్నారు. ఇప్పుడు స్పెషల్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ అస్.